బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ రోజు నా చేత పని చేస్తున్నాడు. ఒక్క పని కూడా చేయడు బాబాయ్. అయ్యి బాబాయ్, ఉల్లి నిప్పులన్నీ నాకు వస్తున్నాయి, బాబాయ్కేమో పేమెంట్ బాబాయ్కి వస్తుంది. పని పేమెంట్ అన్న ఇస్తారంటే అది ఇవ్వడం. ఏం చేయాలి ఈరోజు? ఎలాగైనా సరే బాబాయ్ చేత పని చేయించాలి. ఏం చేద్దాం? ఐడియా, మంచి ఐడియా వచ్చింది, మంచి ఐడియా వచ్చింది. సరిపోయిందండి. అమ్మయ్య బాబు వచ్చే టైం అయిపోయింది. అయ్య బాబాయ్, ఏమైందిరా బాబాయ్? ఈయన చెమట్లేంటి? ఈయన మూలుగుతున్నామండి. ఏమైంది? ఒంట్లో బాగుంది నాన్న? ఏంట్రా? ఏం లేదు బాబాయ్. ఇప్పుడు నీ పేరు లేదు కదా. నాకు పేరు లేకపోయాడు, అదో పెద్ద పేరు ఉండేది బాబాయ్. బాబాయ్ ఆ పేరు కాదు. ఇప్పుడు నీకు దాన్ని ఏమంటారు, ఇది కిరీటం, కీర్తి ప్రతిష్టలు అయ్యి అంటారు కదా, అవి లేవు కదా నీకు. అందుకని చెప్పి నీకు కీర్తి ప్రతిష్టలు చేద్దామని చెప్పి మన ఊళ్ళో పరుగు పందెం పెట్టారన్నమాట. అందులో నేను పాల్గొన్నా. పాల్గొంటే నీకు అందరూ గెలిచాను అనుకో, ఈ కీర్తి ప్రతిష్టలు మన ఊర్లోనే కాదు, దేశం, రాష్ట్రం మొత్తం అంతా తెలితే కదా. ఏమైందిరా ఇప్పుడు? అడు 1, 2, 3 అన్నాడు బాబాయ్. అంతే, ఇలా పరిగెట్టడం లేదు. ఎదురుకుంటే పెద్ద గాలి వచ్చింది, ఆ గాల్లో కొట్టుకొచ్చి ఇక్కడ పడ్డాను. అయ్యి బాబే, అంత కష్టపడ్డావా నా కోసం? పాలు కానీ తాగుతావా? వద్దు బాబాయ్. పోనీ మజ్జిగ తాగుతావా? వద్దు బాబాయ్. పోనీ పాయసం తాగుతావా? వద్దు బాబాయ్. నా రక్తం తాగదా? నీకు అన్ని నీ పిన్ని బుద్ధులు వచ్చాయి అదమాట. అన్ని తాగుతావని అడిగాను కానీ అసలు ఏం తాగుతావని అడగలేదు. ఏంటది అదే? ఇప్పుడు పాలు తాగుతావా, జ్యూస్ తాగుతావా, లస్సీ తాగుతావని అడిగావు కానీ అది తాగుతావని అడిగావా? అది తాగుతావా? అదంటే ఏంట్రా? ఏంటి చదవేస ఏమనుకున్నావు నువ్వు? మంచినీళ్ళు, మంచినీళ్ళు. మంచినీళ్ళు అడగొచ్చు కదా నాన్న. నువ్వు అడగొచ్చు కదా నాన్న మంచినీళ్ళు అని. నువ్వేదో అనుకున్నావు కదా. మరే అపార్థం చేసుకున్నాను. సరే నువ్వు కూర్చోరా, ఈ రోజు నేనే వంట చేస్తాను, నువ్వేమీ పని చేయొద్దు, శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు చేసే వంట ఏంటంటే, ఈ రోజు మిరపకాయల పీతల పలావ్. పీత, పీతే, పీతరా పీత. నువ్వు నువ్వు కూర్చోరా. నేను వద్దు 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 పీత వద్దు నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో. సామాన్లు అందిస్తాను అంతే. ఓకే, సామాన్ అంది. తెలుసు కదా మనకు పీతలు అంటే ఇష్టం. నువ్వు పీతలు ఒరే, ఆ డేక్సే పెట్టాలి కదా. ఇందులో ఒక 7 గంటలు నూనె వేస్తాను. నేను వేస్తారా కదా. సరే ఇప్పుడు ఇదేంటి, పీతలు ఉన్నాయి చూసావా? ఓహో, క్లీన్ చేసి పెట్టావా? అంతా క్లీన్ చేసి పెట్టా. ఓహో, నిమ్మకాయ వేస్తాను రా. నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం కొంచెం ఉప్పు అందుకొని అన్నావు, 2 స్పూన్లు, 1 స్పూను. ఇక గరం మసాలా పొడి కలుపుతున్నాను అందులో. తర్వాత ఇదిగో పసుపు. పసుపు నేను కలుపుతాను. పీతల పలావ్ అంటే ఏంటి? మిరపకాయల పీతల పలావ్ అది. నువ్వే కలుపు. నువ్వు చేతికి అడిగేసుకోమ్మా, ఇది పక్కన పెట్టేస్తాను. ఇంట్లో ఇదిగో పలావాకు, సాజీరా, లవంగాలు, యాలకులు, బండపువ్వు, దాల్చిన చెక్క, కొంచెం యాపల్ అన్నం. ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయలు వేస్తాను. ఇదిగో ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తానా. ఇదిగో కొత్తిమీర. బాబాయ్ అన్నీ వేస్తున్నావు కానీ అది ఇవ్వలేదు. ఏం లేదు అదే. ఇదిగో పుదీనా వేస్తాను. అదంటే ఏంటరా? అదే ఇవ్వలేదు. ఉప్పు, అదే ఉప్పే.
వేగే కదా బాగానే వేగే బాగా దోరగా ఇప్పుడు పెరుగు వేస్తా పెరుగు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆ నీళ్ళు తీసుకో మగ్గులోవి ఇప్పుడు దీనిండు బియ్యం తీసుకున్నాం కదా రైస్ అప్పుడు 1½ నీళ్ళు వేయాలి చాలు ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1½ వేసో వేసాం కాబట్టి ఇప్పుడు ఇదిగో ఒలగబోస్తా మిరపకాయల పీతల పలావ్ ఓకేనా బియ్యం ఇందులో వేసేయండి నాన్న వేసినా ఇప్పుడు మూత వేసే నాన్న మూత పెట్టి ఆ పాత్రం పెట్టు సరే నాన్న ఈ ప్యాన్ తీసుకో పొయ్యి వెలిగించు చూడు ఇది కాలైపోయింది నేను పెట్టేస్తాను అక్కడ వద్దు వద్దు నీ పెడతాదు నీ పెడతా నువ్వు పెడతావా తా పీతలు పలావ్ నాన్న ఇందులో ఒక 2 గరిటెల నూనె నాన్న ఇక్కడ ఏం చేస్తామంటే పీతలకి సరిపడా మసాలా పేస్ట్ తయారు చేస్తాం ఏవరా ఎల్లు కూర్చో నువ్వు నేనా అంతే నాన్న నువ్వు కష్టపడి వచ్చావు రెస్ట్ తీసుకున్నాను కదా వేళకు నువ్వు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు దాకా చేసింది చాలు చూడరా నువ్వు ఇప్పుడు పెట్టాం కదా అమ్మయ్యా ఇందులో ఇదిగో వెల్లుల్లి నుంచి చూస్తా కూర్చోరా ఇప్పుడు అల్లం సరే బాబాయ్ నేను రెస్ట్ తీసుకోమన్నాను కదా అయినా నువ్వేమంటున్నావు నేను పని చేస్తాను పని చేస్తాను బరువు పని చేయకుండా చాలా సింపుల్ చిన్న పని చెప్తాను ఈ పండు మిర్చి ఉన్నాయి కదా ఈ పండు మిరపకాయలని సగం సగం కింద ఇదిచ్చి సర్లే నీ కోసం ఏం చేస్తాం ఈ ఒక్క పని చేసి పెడతా ఓకే నాన్న ఉల్లిపాయలు వేసేస్తాను ఇదిగో నాన్న బాబాయ్ ధనియాలు వేస్తాను తర్వాత ఇదిగో జీలకర్ర వేస్తాను తర్వాత టమాటాలు వేస్తాను ఆ పండు మిర్చి అయిపోయిందా అయిపోయింది 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 వేసాను నాన్న ఇందులో ఇప్పుడు బాబాయ్ పండు మిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి టమాటా ముక్కలు ఇవన్నీ మగ్గాలన్నమాట అప్పుడు మగ్గితే మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా తీసుకెళ్ళేటట్టు ఇందులో వేసేది కదా అబ్బాబ్బా ఇది బాగా మగ్గిన తర్వాత వెళ్ళి రుబ్బుకి రావాలి రుబ్బుకి రావాలా నువ్వు కాదు నేనే వెళ్ళి తీసుకెళ్తావా తీసుకుంటా ఓకేరా ఇదిగో పొయ్యి ఆర్పేస్తాను నేను వెళ్ళి రుబ్బుకొని వస్తాను నాన్న బాబాయ్ సర్లే పెద్దోడివి కుదరదో కూర్చో వద్దు నాన్న అంటే రన్నింగ్ జాగింగ్ చేసినట్టు ఉంటుంది కదా వద్దు నాన్న నేను వెళ్తాను ప్రాక్టీస్ ఇది అక్కడ పెట్టాను పెట్టి ఓకేనా జాగ్రత్త అమ్మా ఏనానా బాబా ఉంది నాన్న ఒళ్ళు నొప్పులు గట్టిగా ఉన్నాయి బాబాయ్ నా కోసం కష్టపడుతున్నా బాబాయ్ ఏం పర్లేదు అబ్బాయ్ నువ్వు రెస్ట్ తీసుకున్నా నువ్వు రెస్ట్ ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మూకుల్లో ఇంకో 4 స్పూన్లు నూనె వేస్తాను ప్రతిరోజు ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి నాన్న ఏం లేదు బాబాయ్ ఇప్పుడు ఈ పీతలు ఎందుకు వేసేస్తాను
ఎలా క్యాన్సిల్ పండాలి ఒక 5 నిమిషాలు అలా ఉంచావు అనుకో ఆ నువ్వు నువ్వు కూర్చోనానా నువ్వు కాదు ఈ పీతలు ఎలా ఒక 5 నిమిషాలు ఉండాలి ఆహా ఆ సరే అయితే నువ్వు కాంతది పర్లేదురా బాబాయ్ హే పీతలు ఇప్పుడు ఇది వేసేస్తా పేస్ట్ అదిగో కొంచెం నీళ్ళైనానా ఇంకా ఇంకా వేసుకో నువ్వే ఓకేరా తీసుకో నువ్వు రెస్ట్ తీసుకున్నానా ఎంతసేపు ఉండాలి అలాగే ఇది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అలా ఉంచామనుకో శుభ్రంగా మగ్గి మొత్తం ఈ మసాలా అంతా పీతకు అంటుకుంటది అంటుకుని బంగారం లాంటి రుచి వస్తుంది బంగారం రుచి ఉంటుంది ఏంటి అంటే అంత ఓ 10 నిమిషాలు ఎలా మగ్గితే రెడీ అయిపోద్దా ఓకే 10 నిమిషాలు అయిపోయింది అవునా 10 నిమిషాలు అయిపోయిందా బాగా మగ్గి ఉంటుంది పొయ్యి అర్పిస్తాను ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో చూసావా ఓహో అదిరిపోయిందిగా బ్రహ్మాండంగా అయింది ఇప్పుడు అక్కడ పలావ్ అయిపోయింది ఇక్కడ పీత అయిపోయింది పీత అయిపోయిందా పీతరా సరే కూర ఇప్పుడు ఎలా వడ్డిస్తానో తర్వాత చెప్తాను ముందైతే ఇది అక్కడ పెట్టేసి రెండో వంటకి వెళ్దాం పెడతావా నేను పెడతాను దిగినానా నువ్వు తినానా ఏనానా ఇప్పుడు మనం రెండో వంటకి వెళ్తున్నాం నాన్న ఇంకో వంట చేస్తున్నావా ఓహో ఇప్పుడు మరో వంట ఏంటంటే పచ్చి రొయ్యల సేరువా ఇదిగో ఈ మూగుడు పెడతాను ముందే సరుకులు సరుకులు తీసుకుంటాను నువ్వు కూర్చో నువ్వు రెస్ట్ తీసుకున్నావు సర్లే ఇదిగో ఈ సరుకులు అన్నీ నేను తీసుకుంటాను నాన్న ఇది చూసావా టమాటాలు ఉన్నాయి చూడు పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యలు పసుపు అల్లం పేస్ట్ కారం ఇవేమో టమాటాలు టమాటా కరివేపాకు బాబాయ్ చేయట్లేదు అని చెప్పి జీతం కట్ చేయరు కదా అయ్యో అది కట్ చేయవు కదా ఎందుకు చేస్తాను నాన్న అలాగా చేయవు కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ రొయ్యలో కారం వేస్తున్నాం కారం పసుపు అల్లం పేస్ట్ తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను చూసా నేను వేస్తాను నీకు ఎందుకు నాన్న సమ ఇది నాకు తెలుసు కదా ఇవి కలుపుతున్నాను కలుపునా వద్దు నువ్వు రెస్ట్ తీసుకున్నావు ఓకే కలుపుకో నేను కలుపుతాను కలుపు కలుపు అది కలిపేసాం కదా ఇప్పుడు ఏం చేస్తానంటే చేయి కడుక్కోవాలి కడుక్కుంటానా ఇప్పుడు ఈ దాగ పెట్టాను కదా దీంట్లోనే మసాలా వేపుతాను చూసావా ఇదిగో ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి జీడిపప్పు ఇవి వేయిస్తాం ఇప్పుడు వేయిపోయాయి కదా ఈ గిన్నెలో వేసేస్తాను ఇప్పుడు దీంట్లో నూనె వేసి నేను వేస్తాను 7 గట్లు నూనె వేయాలి ఇప్పుడు కరివేపాకు వేస్తాను ఇప్పుడు టమాటా వేసే ముందు పచ్చి రొయ్యలు వేస్తాను ఓహో ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత టమాటాలు వేస్తాం
బాబాయ్ ఈ టమాటా ఎందుకు వేసావ్ టమాటా ఇయ్యాలి కదరా చింతపండు వేయట్లేదు కదా మనం ఓహో ఇంకా లైట్గా పులుపునేసి వస్తుంది పులుపునేస్తే టమాటా కొద్దిగా పులుపు ఉంటుంది ఆ రుచి వస్తుంది ఆ రుచి కలుపుతుందనా చింతపండు అయితే ఎక్కువ పులుపు అయిపోద్ది సో చింతపండు వేయకుండా టమాటా వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇదిగో ఈ మూత పెట్టేసి కాసేపు మగ్గుద్ది ఈ లోపల నేను వెళ్ళి ఎందాక ఎందాకేంద్రా ఇదిగో ఇది ముద్ద చేసి తీసుకొస్తా వద్దు నువ్వు రెస్ట్ తీసుకో నా బంగారు నానా నువ్వు రెస్ట్ తీసుకోరా నేను వెళ్ళొస్తా కదా సారత్తారత్తారి అత్తారత్తారత్తారి దావత్త ఇత్తారి ఇత్తారిత్తారి బాబాయి ఎల్లాడు 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 నైట్ ఏం చేస్తాం మాకు తెలి చెత్తనట్టున్నాడు బాబాయ్ బాబాయ్ నానా బాబా నువ్వు రెస్ట్ తీసుకున్నానా తీసుకున్నా బాబాయ్ తీసుకున్నా కదా అమ్మ ఎక్కడ కూర్చున్నా ఎక్కడ దాకా వచ్చింది ఎక్కడ దాకా ఏంటి ఇగో ఇగురు చూసా బాగా మగ్గింది ఇప్పుడు మన ఏం చేస్తానంటే ఇవి పేస్ట్ తీసుకొచ్చాను కదా ఇందులో కలిపేస్తాను వద్దు నా నేను వేసుకుంటాను ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతే మూత పెట్టేశాను అవునా ఓకే సూపర్ ఇదిగో ఇప్పుడు ఇప్పుడు ఈ మూత తీసాం కదా తీసాం చూసావా అలా రెడీ అయిపోయింది ఈ గిన్నె తీసుకుని ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తానంటే నాన్న ఈ పీతల ఉన్నాయి కదా నాన్న ఇదిగో నాన్న ఏయ్ మిరపకాయల పీతల పలావ్ రెడీ ఇప్పుడు పొయ్యి ఆపేస్తాను ఓహో పచ్చడి చేరువా మామూలుగా అది తీసుకెళ్ళగా మర్చిపోయాను రెస్ట్ తీసుకున్నాను అందుకే చూస్తున్నా పచ్చి రొయ్యల చేరువా ఇప్పుడు 2 వంటలు సిద్ధం ఇప్పుడు మిరపకాయల పీతల పలావ్ ఎలా తయారు చేసామంటే ముందుగా బేసిన్లో పీతలు నిమ్మరసం ఉప్పు గరం మసాలా పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో నూనె వేసి వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర టమాటాలు పండు మిరపకాయ వేసి 5 నిమిషాలు మగ్గించి పేస్ట్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు యాలకులు బండ పువ్వు దాల్చిన చెక్క ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఉప్పు పెరుగు తగినన్ని నీళ్లు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి 20 నిమిషాలు దమ్ము చేసుకుంటే పలావ్ రెడీ అవుతుంది తరువాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పీతలు వేసి 5 నిమిషాలు మగ్గించి దాంట్లో ముందుగా చేసుకున్న పండు మిర్చి పేస్ట్ కొన్ని నీళ్లు మరో 5 నిమిషాలు మగ్గించుకుంటే పీతల మసాలా రెడీ ఇప్పుడు ప్లేట్ లో పలావ్ వేసుకుని దానిపైనుండి పీతల మసాలా వేసుకుని కొత్తిమీర చల్లుకుంటే మిరపకాయ పీతల పలావ్ రెడీ పచ్చి రొయ్యల షేర్వా ఎలా తయారు చేసామంటే ముందుగా బేసిన్లో రొయ్యలు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాకలో ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి జీడిపప్పు వేసి వేయించి తీసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే దాకలో నూనె వేసి అందులో కరివేపాకు కలిపి పెట్టుకున్న పచ్చి రొయ్యలు టమాటా ముక్కలు వేసి
చేసి 5 నిమిషాలు మగ్గించి దాంట్లో ముందుగా చేసుకున్న పేస్ట్ నీళ్లు పోసి 5 నిమిషాలు మగ్గించి పైన కొత్తిమీర చల్లుకుంటే పచ్చి రొయ్యల శేర్వా రెడీ. బాబాయ్ నేను తిన్నా నువ్వే తింటావా? నువ్వే తిన్నానా? మిరపకాయల పీతల పలావ్. సామిరంగ మాదుగుండదా? సూపర్ ఉంటది నాన్న. తిందా మిరపకాయల పీతల పలావ్. బాబా మిరపకాయల పీతల పలావ్ అదిరిపోయిందే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇగో పచ్చి రొయ్యల శేర్వా, ఇది టేస్ట్ చూడు. మిరపకాయలు వేసావు కదా, ఘాటు మామూలుగా లేదు, కమ్మగా. పచ్చి రొయ్యల శేర్వా ఇదిగో సూపర్. రెండు అద్భుతం టేస్ట్ ఇచ్చి ఒకటి బాడీ పెంచి బాగా పనిచేద్దాను కదా. బాగా పనిచేస్తా. ఇంటికి పట్టుకెళ్తా. అలాగే నాన్న, ఇంటికి పట్టుకెళ్ళి తాపీగా కూర్చుని తిన్నాను. ఇంటికి తింటా. అది ఎక్కడ పెట్టు? జాతకి పెడుతుండే. ఎక్కడ పెడతా? ప్లాన్ బాబు ముసలాడు నమ్మిస్తాడు. ఏంటన్నా? ఇంకేం లేదు బాబా, ఇంటి పట్టుకెళ్తా అంటా అన్నాను. తిని ఇక నువ్వు రాక, రాక ఉండు. అదేంటి? ఎందుకంటే రేపు నుంచి వేరే కుర్రోడు వస్తాను. వేరే కూడా? ఎందుకు బాబా? ఒరే అదవా, నీ నాటకాలు, నీ డ్యాన్సులు, నీ ఒళ్ళు నొప్పులు, నీ కాళ్ళు నొప్పులు అన్నీ నేను కనిపెట్టాను నాకు తెలుసు. కానీ రెస్ట్ తీసుకున్నానా? నా బంగారు నానా.